Learn in my way. If you have the will, I will show you the way. Yes. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. Nenu mee Venkatesh Yarava. Manam తెలుగులో ఇంగ్లీష్ లెసన్స్ ని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం 10th క్లాస్ లోని సెకండ్ యూనిట్, ఓకే, అదే విట్ అండ్ హ్యూమర్. విట్ మీన్స్ క్లెవర్, ఓకే, తెలివి మరియు హాస్యం. ఓకే, సో ఇందులో మనకు రీడింగ్ ఏలో ద డియర్ డిపార్టెడ్ 1 ఉంది, అండ్ రీడింగ్ బిలో ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 ఉంటుందన్నమాట. ఓకే, సో డియర్ డిపార్టెడ్ మీన్స్ డెడ్ పర్సన్. ఓకే, సో ఎవరు చనిపోయారు అండ్ ఏమైంది, ఇదంతా కూడా ఒక వన్ యాక్ట్ ప్లే, అంటే ఒక స్కిట్ లాగా, ఒక నాటకం లాగా అన్నమాట, డ్రామా లాగా జరుగుతుంది. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు మనకు. క్యారెక్టర్స్ వచ్చి ఫస్ట్ అమెలియా స్లేటర్, ఎలిజబెత్ జోర్డన్. వీళ్ళిద్దరూ వచ్చి సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు. అమెలియా స్లేటర్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ అండ్ హెన్రీ స్లేటర్ అండ్ బెన్ జోర్డన్, వీళ్ళిద్దరూ వచ్చి వాళ్ళిద్దరికి హస్బెండ్స్. సో ఇక్కడ మనం ఫ్యామిలీ వైజ్గా తీసుకుంటే ఫ్యామిలీలో పెద్ద ఎవరు ఉంటారు, హస్బెండ్ ఉంటారు. సో హెన్రీ స్లేథర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ అమెలియా స్లేథర్. ఓకే, సో స్లేథర్ అంటారు, స్లేటర్ అంటారు, ప్రొనౌన్సియేషన్ వచ్చి అది నౌన్ కాబట్టి యువర్ విష్. సో హెన్రీ స్లేథర్ అండ్ అమెలియా స్లేథర్, సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్. అండ్ వీళ్ళకి ఒక డాటర్ ఉంటుంది, ఆమె పేరు విక్టోరియా స్లేథర్. ఓకే, సో అమెలియా స్లేటర్ అండ్ హెన్రీ స్లేటర్ అండ్ విక్టోరియా స్లేటర్. సో వీళ్ళని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ ఫామ్లో పెద్ద ఇంటి పెద్ద హస్బెండ్ కాబట్టి హెచ్ స్టార్టింగ్ లెటర్ అండ్ ఇక్కడ ఏ హెచ్ఏవి హ్యావ్. ఓకే, సో హ్యావ్ అంటే స్లేటర్స్ ఫ్యామిలీ అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బెన్ జోర్డన్, ఎలిజబెత్ జోర్డన్ అండ్ వాళ్ళకి ఒక సన్, వాళ్ళకి ఒక సన్ ఉంటాడు, ఇక్కడ మనకు దీంట్లో ఇవ్వలేదు, అతని పేరు వచ్చి జిమ్మీ. ఓకే, ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్లో మనకి ఇచ్చున్నారు దాన్ని. సో అతని పేరు జిమ్మీ. ఓకే, సో జిమ్మీ అండ్ టోటల్ ఈ అమెలియా స్లేటర్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క ఫాదర్ వచ్చి ఏబుల్ మెర్రీ వెదర్, వాళ్ళ ఫాదర్ వచ్చి ఏబుల్ మెర్రీ వెదర్. ఓకే, సో ఇక్కడ టూ ఫ్యామిలీస్, ఒకటి వచ్చి హ్యావ్ హెన్రీ అమెలియా విక్టోరియా అండ్ నెక్స్ట్ వన్ బిఈజే జిమ్మీ, వాళ్ళ సన్ వచ్చి ఓకే బెజ్. సో ఈ విధంగా చూసుకోవచ్చు, వాళ్ళ ఫాదర్ నేమ్ ఏబుల్ మెర్రీ వెదర్. So we are going to start this play. When curtain rises, Mrs. Slater is seen laying the table. So Mrs. ప్రతి కర్టన్స్ ఎలా పైకి తెరుచుకున్నాయో అది డ్రామా అని చెప్పాం కదా, సో దాంట్లో కర్టన్స్ అనేవి పైకి తెరుచుకున్నాయో అప్పుడు అక్కడ ఫస్ట్ మిసెస్ స్లేటర్ అనే ఉంటుంది, ఆమె ఆ బెంచ్ ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట, సర్దుతూ ఉంటుంది. షీ ఈజ్ ఎ విగోరస్ ప్లంప్ red faced vulgar woman prepared to do any amount of straight talking to get her own way. So she is a vigorous, vigorous means very strong, vigorous means very strong and plump, plump means fat, okay, కొద్దిగా లావుగా ఉంటుంది and red faced means కోపంతో ఉంటుంది, ఎప్పుడు చూసినా కానీ కోపంగా ఉంటుంది ఆ మొహం. And vulgar woman prepared to do ఎనీ, వల్గర్ మీన్స్ హియర్ రూడ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు, ఓకే, రూడ్ ఉమెన్ అండ్ ప్రిపేర్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే, తను ఏదనుకుంటే అది జరగాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అండ్ ఏదన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. షీఈస్ ఇన్ బ్లాక్, ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోండి. షీ గోస్ టు ద విండో, ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్. సో ఆమె ఆ విండో దగ్గరికి వెళ్ళింది, ఓకే, తన విండో దగ్గరికి వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ తలుపులు ఓపెన్ చేసి స్ట్రీట్లోకి గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కన్వర్జేషన్ లాగా చూడండి. సో మిసెస్ స్లేటర్ షార్ప్లీ అంటే గట్టిగా, విక్టోరియా విక్టోరియా డూ యూ హియర్ కమ్ ఇన్ విల్ యూ, సో డివై అంటే డూ యూ హియర్ అంటాం కదా, సో అది, సో విక్టోరియా వినిపిస్తుందా నీకు,
ఇలా రా వస్తున్నావా అని అరుస్తూ ఉంది. మిసెస్ స్లేటర్, ఐఎమ్ అమేజ్డ్ అట్ యూ విక్టోరియా, ఐ రియల్లీ యామ్. నేను నిన్ను చూసి నిజంగా ఆశ్చర్యపోతున్నాను. అవును, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. బీ ఆఫ్ నౌ అండ్ చేంజ్ యువర్ డ్రెస్ బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్. బీ ఆఫ్ నౌ, తొందరగా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి మీ అంకుల్ అండ్ ఆంట్ ఎలిజబెత్ జోర్డన్ అండ్ అంకుల్ బెన్ వాళ్ళు వచ్చేలోపు నువ్వు వెళ్ళి నీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేయి అని అన్నింది. ఓకే, సో నెక్స్ట్, ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి విక్టోరియా అనే అమ్మాయి వచ్చి కలర్ఫుల్ డ్రెస్లో వచ్చిందనమాట. సో అందుకనేసి ఆమెని డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్తుంది. ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్ దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్స్ విత్ ఎ గ్రాండ్ ఫాదర్ లయింగ్ డెడ్ అప్స్టేర్స్. సో మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయి పైన పడి ఉన్నారు కదా, అలాంటప్పుడు నిన్ను వాళ్ళు కనుక ఈ కలర్ఫుల్ డ్రెస్లో చూశారనంటే అంత బాగుండదు, కాబట్టి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అని చెప్పింది. నెక్స్ట్ ఇమీడియట్లీ విక్టోరియా, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. వాళ్ళు ఎందుకు వస్తున్నారమ్మా, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అసలు రాలేదు కదా ఇక్కడికి. దెన్ ఇమీడియట్లీ మిసెస్ స్లేటర్, దే ఆర్ కమింగ్ టు టాక్ అవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. యువర్ ఫాదర్ సెండ్ దెమ్ ఎ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వై ఫౌండ్ హీ వాస్ డెడ్. సో ఎ నాయిస్ హియర్డ్. సో వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే చనిపోయాడో, అంటే మీ గ్రాండ్ ఫాదర్, మీ తాతయ్య చనిపోయాడని తెలిసిన వెంటనే మీ నాన్నగారు వాళ్ళకు ఒక టెలిగ్రామ్ రాసేశాడు. సో వాళ్ళు మీ తాతగారి యొక్క ఆస్తుల పంపకాల కోసం, వాళ్ళ వాటా కోసం ఇక్కడికి వస్తున్నారమ్మా అని చెప్పింది. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సౌండ్ వచ్చింది. సో అది వినగానే హెన్రీ స్లేటర్, ఎ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఎ డ్రూపింగ్ మౌస్టేజ్ ఎంటర్స్. సో హెన్రీ స్లేటర్ ఎంటర్ అవుతున్నాడు. అతని గురించి చెప్తున్నా, అతను ఎలా ఉంటారంటే స్టూపింగ్ అంటే బెండ్, కొద్దిగా వంగి, హెవీ మ్యాన్, చాలా స్టౌట్ పర్సన్, విత్ ఎ డ్రూపింగ్ మౌస్టేజ్ అంటే మీసాలు ఇలా కిందకి వేలాడుతూ ఉంటాయన్నమాట. అతను వచ్చాడు. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, గ్రే ట్రౌజర్స్, ఏ బ్లాక్ టై అండ్ బౌలర్ హ్యాట్. సో అతను ఏమి వేసుకున్నాడంటే బ్లాక్ కలర్ కోట్ వేసుకున్నాడు అండ్ గ్రే ట్రౌజర్స్ కింద గ్రే కలర్ వేసుకున్నాడు అండ్ బ్లాక్ టై ఒకటి వేసుకున్నాడు అండ్ బౌలర్ హ్యాట్ అంటే రౌండ్గా ఉంటుంది కదా టోపీ, ఆ టోపీ పెట్టుకోన్నాడు. అప్పుడు హెన్రీ ఇలా అంటుంది, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. When you and Elizabeth quarreled, she said she would never set foot in your house again. So, అతను ఏమంటున్నాడంటే హెన్రీ, నిజంగా వాళ్ళు గనక వచ్చారు అనంటే, అతను ఏమంటున్నాడంటే వాళ్ళు గనక వచ్చారు అనంటే నిజంగా నేను షాక్ అవుతాను, చాలా వండర్గా ఫీల్ అవుతాను, ఆశ్చర్యపోతాను. ఎందుకంటే మీ ఇద్దరూ కొట్టుకున్నప్పుడు తను ఒక మాట అనింది, జీవితంలో ఇంకా నీ ఇంట్లో నేను అడుగు పెట్టను అనేసి. సో అక్క చెల్లెలు ఇలా ఎన్నో మాటలు అనుకుంటూ ఉంటారు కదా, సో అలా ఇతను అంటున్నాడు ఆమె ఇంకా రాదు అని. అప్పుడు వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది, మిసెస్ లెటర్, షీ విల్ కమ్ ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్స్ లెఫ్ట్. యు నో హౌ హాట్ షీ క్యాన్ బీ వెన్ షీ లైక్స్. She will come fast enough after her share of what our father's left. మా ఫాదర్ విడిచివెళ్ళిన వాటిలో తన యొక్క ఆస్తి, తన వాటా కోసం ఖచ్చితంగా తను చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి కావాలంటే. యు నో హౌ హార్డ్ షీ క్యాన్ బీ వెన్ షీ లైక్స్. తనకి ఏదైనా ఇష్టమైతే తన కోసం ఎంత కష్టమైనా చేస్తుంది అనమాట, ఎంత కష్టమైనా పడుతుంది తను. Where she gets it from, I can't tell. తనకి ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని చెప్పింది. సో అప్పుడు ఫన్నీగా వాళ్ళ హస్బెండ్ ఇలా అన్నాడనమాట, ఇంకెక్కడి నుంచి వచ్చింది, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఎక్కడి నుంచి వస్తుందిలే కానీ ఆ బుద్ధి, మీ కుటుంబంలో ఉండేదే కదా అని అన్నాడనమాట. సో కొద్దిసేపు పాస్ ఆగి, వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా చెప్పులు ఎక్కడున్నాయి అని అడిగాడు. Then, Mrs. Slater ila antundi, in the kitchen, but you want a new pair. Those old ones are nearly worn out. So, nee choppulu kitchen lo unnai. Kaani avu oddile, neeku kotta choppulu kavali. Endukante aa old paatavi almost worn out. Ante vaadadaniki paniki raani vidhanga ayipoyinnayi anamata. Nearly breaking down. Almost thigipoyinnayi. You don't seem
to realize what it's costing me to bear up like I am doing. So nen nee kosam enta kashtapadutunano nu eppatiki ardham chesukolevu nee kosam nen enta baadha padutunano enta chestunano nu nannu eppatiki ardham chesukolevu ani antundi. My heart's fit to break when I see the little trifles that belong to father lying around. So my heart's fit to break when I see the little trifles. Trifles means less important, తక్కువ విలువైనవన్నమాట. సో అలా వాటిని చూడగా నేను మా ఫాదర్ రూమ్లోకి వెళ్ళాను. ఆ ఫాదర్ రూమ్లో అక్కడ ఒక మూల పడున్నాయన్నమాట ఈ తక్కువ విలువ చేసేటటువంటి ఈ చెప్పులు. అవి చూడగానే అసలు నాకు నిజంగా గుండె తరుక్కుపోయింది. మా నాన్న వాటిని వేసుకొని తిరుగుతూ ఉండేవాడు కదా. సో నాకు నిజంగా చాలా బాధేసింది అవి చూడగానే. అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. అండ్ అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, ఇంకా మా నాన్న ఈ చెప్పులు వేసుకోలేడు కదా అనేసి, ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు కదా. బ్రిస్క్లీ, సో బ్రిస్క్లీ మీన్స్ యాక్టివ్లీ, చురుగ్గా. సో చురుగ్గా ఏమంటే ఒక్కసారిగా, హియర్ యూ బెటర్ వియర్ దీస్ స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. సో నువ్వు మా ఫాదర్ యొక్క కొత్త చెప్పుల్ని నువ్వు వేసుకో ఇప్పుడు అనేసి అతనికి ఇచ్చిందనమాట. ఆ చెప్పులు చూపిస్తూ చెప్తూ ఉంది, నువ్వు వేసుకో ఈ చెప్పులని. ఇట్స్ జస్ట్ లక్కీ హీ హ్యాడ్ జస్ట్ గాట్ ఎ న్యూ పేర్. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అతను కొత్త చెప్పులు మొన్నే కొన్నాడు, ఎక్కువ రోజులు కూడా వాడలేదు, కాబట్టి ఈ చెప్పులు నువ్వు వేసుకునేసి అనని వాళ్ళ నాన్నగారు చెప్పులు తీసుకొని వచ్చి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేసింది. నెక్స్ట్ హెన్రీ ఇలా అంటున్నాడు, దే విల్ బీ వెరీ స్మాల్ ఫార్ మీ మై డియర్, అవి నాకు చాలా చిన్నవి అవుతాయి అని చెప్తున్నాడు. అప్పుడు మిసెస్ లేటర్, దే విల్ స్ట్రెచ్ ఓన్డే, అవి సాగుతాయిలే, వెడల్పుగా అవుతాయిలే, అవ్వవా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దెమ్, వాటిని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. షీ హ్యాజ్ ఫినిష్డ్ లేయింగ్ ద టేబుల్. సో ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద స్టోరీ మనం చూసాం, తను ఏం చేస్తుంది, ఆ టేబుల్ని సర్దుతూ ఉన్నింది కదా. సో అది కంప్లీట్ చేసేసుకునింది అనమాట, అది అయిపోయింది, టేబుల్ సర్దడం అయిపోయింది. నెక్స్ట్ హెన్రీ, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దాట్స్ ఇన్ హిస్ బెడ్రూమ్. సో మా ఫాదర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ బ్యూరో, బ్యూరో అంటే టేబుల్ విచ్ హ్యాస్ సమ్ డ్రాయర్స్, ఓకే, ఆ డెస్క్ ఉంటుంది కదా, సో అవి ఉండేటటువంటి దానిని బీరో అంటారనమాట. సో వాళ్ళ ఫాదర్ బెడ్రూమ్లో ఒక కొత్తది బీరో తెచ్చున్నాడు అనమాట. సో ఆ బీరోని దాని మీద నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. యూనో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డై. సో అతను ఎప్పుడెప్పుడు చనిపోతాడు, అతను చనిపోయిన వెంటనే దాన్ని కిందకు తీసుకొచ్చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. దెన్ ఇమీడియట్లీ హెన్రీ సెడ్ దట్ యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ when you are dividing things up. So meeru oka vela ee aastulo bhagalu pettukuntaru kada, aa time lone nuvu danni kuda teesko, ante gaani tanu raaka mundu nuvu dinni teeskovaddu ani vala husband manchiga cheppadu. Mrs. Slater, Elizabeth's that sharp, she will see I am after it and we will drive a hard bargain over it. Elizabeth, that sharp, she will see I am after it. So tanu chaala telivainadi, tanu eppudaina kuda tana tarvate nenu antundannamata. So she will see I am after it, first nenu teeskunestanu, tarvata tanu vachaku chustundile ledante, and we will drive a hard bargain over it. Hard bargain, drive a hard bargain, adi very important in grammar part, okay, drive a hard bargain అనేది ఇడియము, దాన్ని ఇస్తుంటారు. సో చాలా గొడవ పడతాం మేము, చాలా బేరాలు ఆడుకుంటాం, నాకు కావాలా నాకు కావాలా అన్న విధంగా చాలా కఠినంగా మేము గొడవ వాదులు వేసుకుంటాము, కాబట్టి తను వచ్చే లోపల నేను తీసుకునేస్తాను అనింది. బట్ హెన్రీ, పర్హాప్స్ షీ హాస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. సో నీలాగే తనకు కూడా ఈ బ్యూరో మీదే కన్నుంటే, ఒకవేళ తన కూడా ఎప్పటి నుంచో ఆ బ్యూరో తీసుకోవాలనే ఆలోచన ఉంటే తనకి అన్నాడు. అప్పుడు మిసెస్ లేటర్, షీ హాస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. సో దట్స్ మిస్టేక్, షీ హాస్ నెవర్, ఓకే, షీ ఈస్ ఆస్కింగ్ షీ హాస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్, తనకి తన మీద కన్నా. షీ హాస్
never been here since the father bought it. If it was only down here instead of in his room, she would never guess it wasn't our own. So మన ఫాదర్ ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చాడో ఆ రోజు నుంచి ఇక్కడికి రాలేదు ఎలిజబెత్ మన ఇంటికి రాలేదు కాబట్టి అది తెచ్చాడు అనేసి ఫాదర్ కొన్నాడు అనేసి ఆమెకు అసలు తెలియదు తను వచ్చే లోపు మనం దాన్ని కిందకి మార్చేసామనుకో పైన లేకుండా ఫాదర్ రూమ్లో లేకుండా కిందకి షిఫ్ట్ చేసామనుకో తను అసలు కనుక్కోలేదు ఇది ఎవరిది అనేది అనేసి అని చెప్పా అని చెప్పింది నెక్స్ట్ ఇమీడియట్లీ హెన్రీ స్టాటల్డ్ అంటే ఆశ్చర్యపోయాడు అమెలియా He rises, less nilabaddadu, amini pilustu. Henry, why shouldn't we bring that bureau down here now? We can do it before they come. Vallu ocche lopu manam dani kindaki techestam. Enduku daagurdu dani kindaki ippude manam techestam. Vallu ocche lopu manam kindaki teeskochestam pada. Ani cheppadu. So immediately Henry ee vidhanga antunnadu. Stupefied, I wouldn't care to. Stupefied means unable to think properly. అంటే మూర్ఖంగా మాట్లాడొద్దు అని అంటాం కదా ఆ విధంగా అంటూ ఉన్న అనుకొని అనలేకపోతున్నాడు అనమాట భార్య కదా సో ఐ వుడెంట్ కేర్ టు నేను చేయలేను దాన్ని నేను చెయ్యను అలాగా అన్నాడు నెక్స్ట్ ఇమీడియట్లీ మిసెస్ లేటర్ డోంట్ లుక్ సో డాఫ్ట్ వై నాట్ వెర్రిగా పిచ్చివాళ్ళలాగా ఫూల్ లాగా ఫూలిష్గా మాట్లాడొద్దు ఫూలిష్గా మాట్లాడొద్దు డోంట్ లుక్ సో డాఫ్ట్ అంటే ఫూలిష్గా బిహేవ్ చేయొద్దు వై నాట్ ఎందుకు తీసుకురాకూడదు దాన్ని మనము అప్పుడు హెన్రీ ఇట్ డజంట్ సీమ్ డెలికేట్ సమ్హౌ అది అంత మంచిది కాదేమో అనుకుంటున్నాను అంటే కొద్దిగా వాయిస్ తగ్గిందనమాట అది అంత మంచిది కాదేమో అని అనిపిస్తుంది నాకు అన్నాడు ఇమీడియట్లీ మిసెస్ లేటర్ వీ కుడ్ పుట్ దట్ షబ్బీ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ రాయర్స్ అప్ స్టేస్ వేర్ ద బ్యూరో ఈజ్ నౌ ఎలిజబెత్ కుడ్ హ్యావ్ దట్ అండ్ వెల్కమ్ So, we would put the shabbi. Shabbi means aga virigipoyi, padu padipoyi untundi kada adanamata. So, virigipoyi natuvanti aa paata chest of drawers kinda unnatuvanti aa table man intlo undi kada danni teeskovelli paina pettestam aa bureau ekkadundo aa place lo pettestam adi manam teeskochukuntam okay kavalante Elizabeth could have that and welcome tanu kavalante Elizabeth adi teeskovalante okay teeskoni le poni le paapam అనని చెప్తుందనమాట అంటే ఎలిజబెత్ కావాలంటే దాన్ని తీసుకొని నాకు ఏం అభ్యంతరం లేదు తను తీసుకొని ఆ పాతదాన్ని ఐ హావ్ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ రిడ్ మీన్స్ వదిలించుకోవడం లీవ్ ఆఫ్ లీవ్ ఓకే నేను ఎప్పటి నుంచో దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను ఆ పాతదాన్ని అని సో ఇక్కడ మనకు సైడ్లో పిక్చర్లో ఇచ్చున్నాడు కదా సో దీస్ ఈస్ కాల్డ్ బీరో ఓకే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చినటువంటి బీరో అది సో దాన్ని ఆమె కిందకు తీసుకొస్తుంది అండ్ ఆమె దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ షబ్బీ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని పైన పెట్టాలని ప్రయత్నిస్తుంది షీ పాయింట్స్ టు ద డ్రాయర్స్ అంటే ఇమీడియట్గా చెప్పింది ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి దాని దగ్గర నిలబడింది అనమాట రా దీన్ని తీసుకెళ్ళి పైన పెట్టి దాన్ని తీసుకొచ్చేస్తాం అనేసి నెక్స్ట్ ఇమీడియట్లీ హెన్రీ సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ మనం చేస్తూ ఉన్నప్పుడు కనుక వాళ్ళు చేస్తే అన్నాడు అంటే ఎవరు వాళ్ళంటే ఎలిజబెత్ అంటే మీ సిస్టర్ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు చూసేస్తే అని నెక్స్ట్ మిసెస్ లేటర్ ఐ విల్ ఫాస్టన్ ద ఫ్రంట్ డోర్ ఫాస్టన్ మీన్స్ క్లోజ్ ఫాస్టన్ మీన్స్ క్లోజ్ సో ఐ విల్ ఫాస్టన్ ద ఫ్రంట్ డోర్ గెట్ యువర్ కోట్ ఆఫ్ నీ కోట్ తీసే నేను వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాను నువ్వు నీ కోట్ తీసి రెడీగా ఉండు ఎంత క్రిమినల్ మైండో చూడండి హెన్రీ ఓకే గెట్ యువర్ ఆఫ్ సారీ గెట్ యువర్ కోట్ ఆఫ్ హెన్రీ నీ కోట్ తీసేసి రెడీగా ఉండు వీ విల్ చేంజ్ ఇట్ మనం దాన్ని షిఫ్ట్ చేసేస్తాము మిసెస్ స్లేటర్ గోస్ అవుట్ టు ఫాస్టన్ ద ఫ్రంట్ డోర్ హెన్రీ టేక్స్ హిజ్ కోట్ ఆఫ్ మిసెస్ స్లేటర్ రీఅపియర్స్ సో ఆమె డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళింది ఈలోపు ఈ హెన్రీ తన యొక్క కోట్ని తీసివేశాడు అప్పుడు ఆమె ఆ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చింది దెన్ మిసెస్ స్లేటర్ I will run up and move the chairs out of the way. నేను పైకి వెళ్ళి ఆ చైర్స్ ఏవైతే ఉన్నాయో అడ్డంగా ఉంటాయి కదా వాటన్ని పక్కకు జరిపేసి వస్తాను ఇమీడియట్లీ విక్టోరియా అపియర్స్ డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ మదర్ చెప్పిన విధంగా ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా డ్రెస్ వేసుకొని వాళ్ళ అమ్మాయి విక్టోరియా వచ్చిందనమాట ఓకే సో ఇక్కడ క్యారెక్టర్స్ హెన్రీ అమెలియా అండ్ విక్టోరియా హ్యావ్ హెచ్ఏవి
అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో విక్టోరియా వచ్చింది. ఇమీడియట్గా విక్టోరియా అడుగుతుంది, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫర్ ఫాదర్, ఎందుకు నీ కోట్ తీసేసావు డాడీ అని అడిగింది. అప్పుడు హెన్రీ ఇలా అంటున్నాడు, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్, నేను మీ అమ్మ కలిసి మీ తాతగారిది బ్యూరో ఉంది కదా దాని కిందకు తీసుకొస్తాం అనుకుంటున్నామమ్మా అని చెప్పేశాడు. సో ఇమీడియట్గా విక్టోరియా, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్, పించ్ అంటే ఇక్కడ స్టీల్, దొంగతనం చేయడం, మీరు దాన్ని దొంగలించాలనుకుంటున్నారా? హెన్రీ షాక్డ్, నో మై చైల్డ్, గ్రాండ్పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. సో ఇమ్మీడియట్గా షాక్ అయ్యాడు అమ్మాయి అలా అనగానే. అప్పుడు కాదు కాదు, మీ తాతగారు చనిపోయే ముందే మీ అమ్మకి ఇది తీసుకోమని చెప్పాడంట అని చెప్పింది అని కవర్ చేశాడు. దెన్ ఇమీడియట్లీ దిస్ మార్నింగ్, ఈరోజు పొద్దున్న చెప్పాడా తాతయ్య అని విక్టోరియా అడుగుతుంది. దెన్ హెన్రీ ఎస్ అవును ఈరోజు మార్నింగే చెప్పాడు. దెన్ విక్టోరియా ఆహ్ హి వాస్ డ్రాంక్ దిస్ మార్నింగ్, ఓ ఈరోజు మార్నింగ్ అతను బాగా తాగేస్తున్నాళ్ళే అందుకని ఇచ్చేస్తుంటాడు అమ్మకి ఆ మాట చెప్పుంటాడు అనని అని విక్టోరియా అనింది. నెక్స్ట్ మిసెస్ లాటర్ అపియర్స్ క్యారియింగ్ ఏ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హర్ ఆర్మ్, చాలా అందమైనటువంటి ఒక క్లాక్ గడియారంని తన ఆమ్ కింద అంటే ఇలా చంకలో పెట్టుకొని కిందకు వస్తూ ఉందన్నమాట. ఎవరు? ఈ అమెలియా స్లేటర్ పైన నుంచి. ఓకే, అన్ని వస్తువులు షిఫ్ట్ చేసేస్తుంది. ఓకే, సో పక్కనే మనకు ఆ క్లాక్ పిక్చర్ కూడా ఇచ్చున్నారు చూడండి. ఓకే, సో నెక్స్ట్ మిసెస్ స్లేటర్ ఈ విధంగా అంటుంది, ఐ థాట్ ఐ వుడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్ వెల్, దీన్ని కూడా నేను కిందకు తీసుకొచ్చేయాలనుకుంటూ ఉన్నాను ఎప్పటి నుంచో. షీ పుట్స్ ఇట్ ఆన్ ద మెంటల్ ప్లేస్, మెంటల్ పీస్ మీన్స్ ఎక్కడైతే గడియారంని పెడతామో ఆ ప్లేస్ని మనము మెంటల్ పీస్ అంటాం అన్నమాట. ఓకే, అక్కడ పెట్టి అవి అంటూ ఉంది, ఇది ఎప్పటి నుంచో తీసుకొని రావాలనుకుంటున్నాను నేను. అండ్ అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అపీల్డ్ టు మీ, మన ఇంట్లో ఉంది కదా ఆ క్లాక్ అనేది వర్త్ నథింగ్, అది అసలు పనికిరాదు, దేనికి పనికిరాదు. అండ్ దిస్ ఆల్వేస్ అపీల్డ్ టు మీ, అపీల్డ్ అంటే రిక్వెస్టెడ్, ఇది ఎప్పటి నుంచో నన్ను కిందకు తీసుకుపో, నన్ను కిందకు తీసుకుపో అని నా మనసు లాగేస్తూ ఉంది ఎప్పటి నుంచో. సో అందుకని అది కూడా తీసుకొచ్చేసింది పోయి. నెక్స్ట్ చూడండి, మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనేదే ఈ స్టోరీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో నెక్స్ట్ విక్టోరియా ఎలా అంటుంది, దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్, అది తాతయ్యది ఆ క్లాక్, ఆ గడియారము తాతయ్యది, నువ్వు తీసుకొని వచ్చేసావు మమ్మీ అంటుంది. సో ఇమీడియట్గా బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ, సైలెంట్గా ఉండు, ఇది మనది ఇప్పుడు. కమ్ హెన్రీ లిఫ్ట్ యువర్ హ్యాండ్, కమ్ హెన్రీ వచ్చి ఈ బీరో ఈ చెస్ట్ ఓల్డ్ షబ్బీ ఉంది కదా దాని పైకి పట్టుకొని పోయి ఆ పైన ఉండేదాన్ని కిందకు తీసుకొచ్చేస్తాము అని పిలుస్తుంది అనమాట. హెన్రీ అండ్ మిసెస్ స్లేటర్ వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్, వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్ అంటే వాళ్ళ స్కిన్ అంతా కూడా రెడ్ కలర్లో మారిపో, అంటే వాళ్ళు వైట్ కలర్స్ ఉంటారు ప్యూర్ వైట్ కదా ఇంగ్లీష్ వాళ్ళంటే, సో వాళ్ళు కొద్దిగా కష్టం చేసినా కూడా వాళ్ళ ఫేస్ అనేది రెడ్గా వచ్చేస్తుంది అనమాట, కమిలిపోతుంది అంటాం కదా ఆ విధంగా. సో అలా చేంజ్ అయిపోయింది అనమాట, రెడ్ ఫేస్ లాగా అయిపోయింది, రెడ్ ఫేస్ స్కిన్. ఓకే, హాట్ అండ్ ఫ్లెష్డ్ మీన్స్. అండ్ స్టాగర్ ఇన్ విత్ ఏ ప్రెటీ ఓల్డ్ ఫ్యాషన్ బ్యూరో కంటైనింగ్ ఏ లాక్డ్ డెస్క్. సో స్టాగర్ అంటే వాక్, స్టాగర్ అంటే వాకింగ్. సో ఆ ఓల్డ్ ఫ్యాషన్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారి గదిలో దాన్ని పట్టుకొని వాళ్ళు కిందకు వస్తూ ఉన్నారనమాట, నడుచుకుంటూ వస్తున్నారు. దే పుట్ ఇట్ వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రయర్స్ వాజ్ అండ్ స్ట్రైటెన్ ద ఆర్నమెంట్స్ ఎక్సెట్రా. సో వాళ్ళు పైనుంచి తీసుకొచ్చి కింద ఎక్కడైతే ఆ పాతది ఉన్నిందో ఆ దాని దగ్గర దీన్ని పెట్టేసి అండ్ దానిపైన ఉన్న వస్తువులన్నింటినీ కూడా క్లియర్గా అడ్జస్ట్ చేసేసారనమాట ఎవరికే డౌట్ రాకుండా. దెర్ ఈజ్ ఎ నాక్ అట్ ద డోర్, ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్, ఈ లోపల అక్కడ డోర్ దగ్గర సౌండ్ వినిపించింది అనమాట, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నట్టు, ఆ నాకింగ్ అనేది రిపీట్ అవుతూ ఉంది, ఎవరో డోర్ కొడుతూనే ఉన్నారు. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఎవరు వచ్చింది అనేసి. ఓకే, సో వాళ్ళ సిస్టర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళ సిస్టర్ అండ్ సిస్టర్ హస్బెండ్. సో విక్టోరియా అషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్, విక్టోరియా అషర్స్, అషర్స్ అంటే వెల్కమింగ్,
ఇన్వైట్ చేయడం అంట, లోపలికి పిలుస్తూ వస్తుంది అంటే దారి చూపిస్తూ రావడం అన్నమాట. సో విక్టోరియా వాళ్ళకి దారి చూపిస్తూ లోపలికి పిలుచుకొని వస్తూ ఉంది, వెల్కమ్ చెప్తూ. ఎవరెవరికి? బెన్ జోర్డాన్ అండ్ మిస్సెస్ జోర్డాన్. మిస్సెస్ జోర్డాన్ అంటే ఎలిజబెత్ జోర్డాన్. ఓకే, సో ద లెటర్ ఈజ్ ఎ స్టౌట్ కాంప్లసెంట్ ఉమెన్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్. ద లెటర్, లెటర్ మీన్స్ అక్కరింగ్, లెటర్ మీన్స్ అక్కరింగ్ అంటే అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఆమె ఎలా ఉందంటే స్టౌట్, చాలా లావుగా ఉంది. అండ్ కాంప్లసెంట్, కాంప్లసెంట్ అంటే ఇగోయిస్టిక్, కాంప్లసెంట్ ఉమెన్ అంటే ఇగోయిస్టిక్, సెల్ఫిష్. ఓకే, అండ్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్, ఆల్వేస్ తాను అనుకునింది నిజ్ రైట్ అని ఆలోచించేటటువంటి ధోరణి ఉన్న వ్యక్తి. ఏ విధంగా మన అమిలియా స్లాటరో అదేవిధంగా ఈమె కూడా అక్క చెల్లెలే కదా, ఒకే ఫ్యామిలీ కదా. సో సేమ్, ఆల్మోస్ట్ సేమ్ క్యారెక్టర్. అండ్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్ మీన్స్ ఆమెను చూస్తేనే మనందరికి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట, అసహ్యం వేస్తుంది. సో అలాంటి ఫేస్ ఆమెది. నెక్స్ట్, షీ ఈస్ వేరింగ్ అన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. మార్నింగ్ మీన్స్ విచారం తెలపడం అన్నమాట, ఓకే, సంతాపం తెలపడం. సో తను ఏం వేసుకుందంటే షీ ఈజ్ వేరింగ్ అన్ అవుట్ఫిట్ ఆఫ్ ఎ న్యూ మార్నింగ్, సంతాపం తెలుపుతున్నట్టుగా తను ఒక బ్లాక్ డ్రెస్ని వేసుకుని వచ్చింది. ఏ విధంగా అయితే వీళ్ళందరూ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారో ఆ విధంగా తను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చింది. అండ్ సంతాపం తెలుపుతున్న వాళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగా సైలెంట్గా ఉంది. బెన్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మార్నింగ్. బెన్, వాళ్ళ హస్బెండ్ కూడా అదే విధంగా ఉన్నాడు, సంతాపం తెలుపుతూ బాధపడుతూ ఉన్నాడు. హీ ఈజ్ రేదర్ ఏ జాలీ లిటిల్ మ్యాన్ బట్ అట్ ప్రజెంట్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద రిగ్రెటబుల్ ఒకేషన్. సో అతను మామూలుగా అయితే చాలా జాలీ పర్సన్, చాలా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు చూసినా జోక్స్ వేస్తూ. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రిగ్రెటబుల్ ఒకేషన్ మీన్స్ అన్ఫార్చునేట్, అనుకోకుండా జరిగిన ఈ విషయం వల్ల అతను కొద్దిగా ఆ సిచ్యువేషన్కి, ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట, ఓకే, దానికి అడాప్ట్ అయ్యే విధంగా. మిసెస్ జోర్డాన్ సెయిల్స్ ఇన్ టు ద రూమ్ అండ్ సోలెమ్లీ గోస్ స్ట్రైట్ టు మిస్సెస్ స్లేటర్ అండ్ కిసెస్ హర్. ద మెన్ షేక్ హ్యాండ్స్. సో ఈ ఎలిజబెత్ జోర్డాన్ నేరుగా రూమ్ వైపు, రూమ్లోకి వెళ్ళి తన సిస్టర్ అండ్ సోలెమ్లీ మీన్స్, సోలెమ్లీ మీన్స్ సాడ్లీ, సోలెమ్లీ మీన్స్ సాడ్లీ, సో బాధగా బాధపడుతూ నేరుగా వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేసింది అన్నమాట వాళ్ళ చెల్లెల్ని. అండ్ వీళ్ళిద్దరూ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ ఇలా అంటుంది, వెల్ అమిలియా అండ్ సో హీ హాస్ గాన్ అట్ లాస్ట్. ఓకే, సరే అమిలియా, లాస్ట్కి చనిపోయాడు అతను. ఓకే, ఎవరు వాళ్ళ నాన్న గురించి అండం, చివరికి పోయాడు అంటారు కదా ఆ విధంగా. దెన్ మిసెస్ స్లేటర్, ఎస్ హీ హాస్ గాన్, హీ వాస్ 72 a fortnight లాస్ట్ సండే. షీ స్నిఫ్స్ బ్యాక్ ఎ టీయర్. స్నిఫ్స్ బ్యాక్ ఎ టీయర్ అంటే ఇలా కన్నీళ్ళని దిగమింగుకుంటూ తను ఏం చెప్తుందంటే, ఎస్ పోయాడు, అతను పోయాడు. అండ్ హీ వాస్ 72 a fortnight లాస్ట్ సండే. లాస్ట్ సండే కి 72 పెట్టి లాస్ట్ సండేకి 15 రోజులు అయింది అంతే. ఫోర్త్ నైట్ మీన్స్ 15 డేస్, ఒక పక్షము అంటాం కదా తెలుగులో అది. సో లాస్ట్ సండేకి అతనికి 72 పెట్టి 15 రోజులు అయింది అంతే. సో చనిపోయాడు అని చెప్తుంది. నెక్స్ట్ బెన్ చిర్ప్లీ. చిర్ప్లీ మీన్స్ వెరీ యాక్టివ్లీ. నౌ అమిలియా యూ మస్ట్ నాట్ గివ్ అవే, వీ హ్యావ్ ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. సో నౌ ఇప్పుడు అమిలియా ఇంక ఇవన్నీ నువ్వు పట్టించుకోకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతూ ఉంటారు, కాబట్టి నువ్వేం పట్టించుకోవద్దు అని బెన్ తనకి ఓదార్పు చేస్తున్నాడనమాట. ఓకే, ఓదారుస్తున్నాడు. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ ఇలా అంటుంది, అండ్ నౌ పర్హాప్స్ యూ విల్ టెల్ అస్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే ఓకే, సరే అమిలియా, ఇప్పుడు నువ్వే మాకు చెప్పాలి అంతా ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది.
సో డాక్టర్ని ఏమన్నా పిలిచారా లేక సడన్గా అసలు ఏం జరిగింది మొత్తం నాకు చెప్పు అని అనగానే మిస్సెస్ స్లేటర్ అంటుంది ఫాదర్ హ్యాడ్ బీన్ మెరీ దిస్ మార్నింగ్ హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్ టు పే హిస్ ఇన్సూరెన్స్ సో ఫాదర్ ఈరోజు మార్నింగ్ మెరీ మీన్స్ హ్యాపీ చాలా బాగున్నాడు అనమాట ఈరోజు మార్నింగ్ చూస్తే చాలా బాగున్నాడు హ్యాపీగానే ఉన్నాడు హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిస్ ఇన్సూరెన్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అతని ఇన్సూరెన్స్ని కట్టడానికి బయటకు వెళ్ళాడు సో ఇంకా చూడండి ఇక్కడ నుంచి స్టోరీ చేంజ్ అవుతుంది బెన్ మై వర్డ్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ హీ డిడ్ ఓ మై గాడ్ రియల్లీ అతను చాలా మంచి పని చేశాడు అని ఎవరన్నాడు బెన్ అన్నాడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ యూజ్ అవుతుంది మనకు ఓకే ఓ ఇంత మంచి పని చేశాడా అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు బెన్ నెక్స్ట్ మిస్సెస్ జోర్డాన్ ఏమంటుందంటే హీ ఆల్వేస్ వాజ్ థాట్ఫుల్ ఇన్ దట్ వే హీ వాజ్ టూ ఆనరబుల్ టు హ్యావ్ గాన్ వితౌట్ పేయింగ్ హీజ్ ప్రీమియం అతను ఎప్పుడు మా గురించి అలాగే ఆలోచించేవాడు మా నాన్నగారు మా గురించే ఆలోచించేవాడు అండ్ అతను ఈ ప్రీమియం పే చేయడం వల్ల తన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు ఓకే అని పొగుడుతుందన్నమాట వాళ్ళ కూతురు జోర్డాన్ ఎలిజబెత్ జోర్డాన్ దెన్ హెన్రీ అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ I found him undressed, sure enough and snug in bed. So, నేను ఎప్పుడైతే అతని రూమ్లోకి వెళ్ళాను అక్కడ అతన్ని అబ్జర్వ్ చేశాను డ్రెస్ తీసేసి అంటే పైన షర్ట్ వర్క్ అనుకుంటా సో డ్రెస్ తీసేసి పడుకో ఉన్నాడు అండ్ షూర్ ఎనఫ్ అండ్ స్నగ్ స్నగ్ మీన్స్ కంఫర్టబుల్ స్నగ్ మీన్స్ కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్గా బెడ్ పైన పడుకో ఉన్నాడు అతను నెక్స్ట్ మిస్సెస్ స్లేటర్ సో సారీ హెన్రీ ఆ విధంగా చెప్పింది ఎవరంటే హెన్రీ అంటే ఆ ఇంటి అల్లుడు అనమాట మిస్సెస్ స్లేటర్స్ హస్బెండ్ ఓకే నెక్స్ట్ ఇమీడియట్లీ మిస్సెస్ స్లేటర్ ఇలా అంటుంది అండ్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ ఐ థాట్ ఐ వుడ్ టేక్ అప్ ఏ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఎ ట్రే సో మేము డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఆయనకు కూడా డిన్నర్ తీసుకువెళ్ళాలి అనేసి అనుకుని ఒక ట్రేలో పెట్టుకొని పైకి తీసుకువెళ్ళాను అతని రూమ్లోకి మన ఫాదర్ రూమ్లోకి హీ వాజ్ లయింగ్ దేర్ ఫర్ ఆల్ ద వరల్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ అస్లీప్ సో ఈ ప్రపంచంలో ఈ ఎవ్వరూ లేరు తను ఒక్కడే నిద్రపోతున్నంత విధంగా అంత హ్యాపీగా అంత డీప్గా నిద్రపోతూ ఉన్నాడు So, I put the tray down on the bureau, correcting herself on the chest of drawers and went to waken him. A pass, he was quite cold. So, ఆ ట్రే నేను తీసుకునే ట్రే ఏదైతే ఉందో దాన్ని ఆ బ్యూరో మీద పెట్టాను అని చెప్పేసింది బట్ బ్యూరో ఎక్కడుంది పైనుంచి కిందకి తెచ్చేశారు కానీ అప్పుడు ఇమ్మీడియట్గా కరెక్టింగ్ హర్ సెల్ఫ్ తనని తను సర్ది చెప్పుకొని మళ్ళీ ఏమంటుంది ఆన్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఆ పాతది డ్రాయర్స్తో ఉన్నటువంటి ఆ చెస్ట్ ఏదైతే ఉందో ఆ టేబుల్ దాని మీద పెట్టాను అండ్ అతన్ని లేపడానికి వెళ్ళాను కొద్దిసేపు సైలెంట్ అయిపోయి పాస్ కానీ అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు కోల్డ్ అంటే ఇక్కడ డైడ్ చనిపోయి ఉన్నాడు A pass. They wipe their eyes and sniff back tears. Walla kallu tuduchukunnaru and walla kannillani digamingukuntunnaru anamata. Next, Mrs. Slater, rising briskly at length in a business-like tone. Well, will you go up and look at him now or shall we have a tea? Immediately, Mrs. Slater, rising briskly. Briskly means యాక్టివ్ చురుగ్గా యాక్టివ్లీ ఇందాక వచ్చింది మనకు సో యాక్టివ్లీ అట్ ఏ లెంత్ ఒక్కసారిగా యాక్టివ్గా లేచి పైకి ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్ అంటే నార్మల్గా మాట్లాడుతూ వెల్ విల్ యూ గో అప్ అండ్ లుక్ అట్ హిమ్ నౌ పైకి వెళ్ళి అతన్ని చూసొస్తారా లేదంటే టీ ఏమన్నా తెమ్మంటారా మీకు అని అడిగారు సో ఇంతవరకు అతన్ని చూడలేదు అక్కడే కూర్చొని వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట సో నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ వాట్ యూ సే బెన్ సో ఏదో వాళ్ళ హస్బెండ్ చెప్తేనే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే విధంగా ఎలిజబెత్ వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది నువ్వేమంటావు బెన్ టీ తాగుతామా లేక పైకి వెళ్ళి చూసొస్తామా అంటున్నారు కూతుర్లు మీకుండాలది బెన్ ఐఎమ్ నాట్
పర్టిక్యులర్. సో ఇతను ఏమంటాడంటే నాకు ఏదైనా ఓకే, టీ అయినా తాగుతాను, వెళ్ళి చూస్తామంటే చూస్తాను. ఎందుకంటే ఇతను అల్లుడు, కూతుర్లు అనేవాళ్ళు వాళ్ళకు ఉండాలి, ఫస్ట్ వెళ్ళి నాన్నను చూడాలి అనేసి. కానీ వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ సర్వేయింగ్ ద టేబుల్. వెల్ దెన్ ఇఫ్ ద కెటల్స్ రెడీ వీ మే యాజ్ వెల్ హ్యావ్ టీ ఫస్ట్. సో సర్వేయింగ్ టేబుల్, సర్వేయింగ్ ద టేబుల్ అంటే అలా చూస్తూ టేబుల్ వైపు చూస్తూ, ఓకే కెటల్ అనేది రెడీగా ఉంటే, అంటే టీ అనేది రెడీగా ఉంటే, ఆ టీ పోసేటటువంటి అది రెడీగా ఉంటే మనం ఫస్ట్ టీ తాగేద్దాం, తర్వాత కావాలంటే వెళ్ళి చూద్దాం ఫాదర్ని అని చెప్పింది. మిసెస్ స్లేటర్ పుట్స్ ద కెటల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. సో ఆ కెటల్ దాన్ని టీ కాంచేది ఉంటుంది కదా, దాన్ని గ్యాస్ మీద పెట్టి టీ రెడీ చేసుకొని వచ్చింది. నెక్స్ట్ హెన్రీ ఇలా అంటున్నాడు, వన్ థింగ్ వీ మే యాజ్ వెల్ డిసైడ్ నౌ ఈజ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. సో పేపర్కి అనౌన్స్మెంట్ ఇవ్వాలి, పేపర్లో పబ్లిష్ చేయాలి ఈ విధంగా చనిపోయాడు అనేసి మనం పేపర్కి ఇస్తాము అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ దట్, వాట్ వుడ్ యు పుట్ ఎ పాస్. యా నేను అదే అనుకుంటున్నాను, ఏమని ఇస్తాం పేపర్కి అని కొద్దిసేపు ఆలోచిస్తున్నారన్నమాట అందరూ. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ వెల్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ అండ్ దెన్ వీ విల్ లుక్ త్రూ హీజ్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దెమ్. సో మనం టీ తాగిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాంలే. సో టీ తాగిన తర్వాత, ఆఫ్టర్ ఏ టీ తాగిన తర్వాత మనం వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలంటే, వీ విల్ లుక్ త్రూ హీజ్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దెమ్. అతని వస్తువులు, అతని ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తాం. ఓకే దేర్ ఇస్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిస్ రూమ్. అతని రూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం ఒక లిస్ట్ అవుట్ చేస్తాం, ఒక లిస్ట్లో రాసుకుంటాం అన్నీ ఏమేమి ఉన్నాయో. దెన్ హెన్రీ అంటున్నాడు, దేర్ నో జ్యువెలరీ అండ్ వాల్యుబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. అక్కడ పెద్దగా ఏం లేవులే, బంగారు కానీ చాలా విలువైన వస్తువులు అంటూ ఏమీ లేవు అతని రూమ్లో అన్నాడు. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ ఎక్సెప్ట్ హిజ్ గోల్డ్ వాచ్, హీ ప్రామిస్డ్ దట్ టు జిమ్మీ. సో ఒక్క గోల్డ్ వాచ్ తప్పనిచ్చి, ఎందుకంటే ఆ గోల్డ్ వాచ్, బంగారు వాచ్ మా జిమ్మీకి, అంటే మా అబ్బాయికి. జిమ్మీ ఎవరి కొడుకు, ఎలిజబెత్ అండ్ బెన్ జోర్డాన్ యొక్క కొడుకు జిమ్మీ. ఓకే సో మా అబ్బాయికి ఇస్తానని ఎప్పుడో ప్రామిస్ చేశాడు, కాబట్టి దాని జోలికి రావద్దు, అది లెక్కలోకి రాదు, అది మా జిమ్మీకే. దెన్ మిసెస్ స్లేటర్ ప్రామిస్డ్ యువర్ జిమ్మీ, ఐ నెవర్ హియర్డ్ ఆఫ్ దట్. నీ కొడుకు ఇస్తానని ప్రామిస్ చేశాడా, నేను ఎప్పుడు వినలేదే ఆ విధంగా అని మిసెస్ స్లేటర్ అంటుంది. దెన్ మిసెస్ జోర్డాన్ ఓ బట్ హీ డిడ్ అమెలియా వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్, హీ వాజ్ వెరీ ఫోండ్ ఆఫ్ జిమ్మీ. ఫోండ్ మీన్స్ లైక్, ఇష్టపడడం అనమాట. అతనికి జిమ్మీ అంటే చాలా ఇష్టం, అతను మా దగ్గర ఉన్నాడు కదా కొన్ని సంవత్సరాలు మా నాన్న. సో అప్పుడు అతను ప్రామిస్ చేశాడులే అమెలియా, నీకు తెలియదు అది దాని గురించి అని చెప్పింది. నెక్స్ట్ మిసెస్ లాటర్ వెల్ అమేజ్డ్, ఐ డోంట్ నో, యా అవునేమో నాకు అస్సలు తెలియదు దాని గురించి అని షాక్ అయిందనమాట. బెన్ ఎనీ హౌ దేర్స్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ, హ్యావ్ యూ గాట్ ద రిసీప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పెయిడ్ దిస్ మార్నింగ్. సో అతని ఇన్సూరెన్స్ మనీ ఉంది కదా, దాన్ని కూడా షేర్ చేసుకుంటాం అని చెప్పాడు బెన్. అతను మార్నింగ్ వెళ్ళాడు కదా పే చేయడానికి ప్రీమియము, దాని యొక్క రిసీప్ట్ ఉందా నీ దగ్గర అనని అడిగాడు అనమాట బెన్. ఇప్పటి నుంచి కథ ఇంకా మారుతుంది. మిసెస్ స్లేటర్ I have not seen it. Victoria jumps up from the sofa and comes behind the table. So, Mrs. Slater ఏమంటుందంటే, లేదు లేదు నేను చూడలేదు ఆ రిసిప్ట్ని అనగాని వాళ్ళ కూతురు విక్టోరియా సోఫా మీద నుంచి దూకి వచ్చి కమ్స్ బిహైండ్ ద టేబుల్, ఆ టేబుల్ దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు ఇలా అంటుంది విక్టోరియా, మదర్ ఐ డోంట్ థింక్ గ్రాండ్పా వెంట్ టు పే హీజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. అమ్మ తాతగారు ఇన్సూరెన్స్ పే చేశాడు అని మీరు అంటున్నారు, కానీ ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళినట్టుగా నేను అనుకోవట్లేదమ్మా, అతను పే చేయలేదు అనుకుంటా ఇన్సూరెన్స్ అని విక్టోరియా అంటుంది. దెన్ మిసెస్ లాటర్ హీ వెంట్ అవుట్, ఆమె ఏమంటుందంటే వాళ్ళ మదరు, లేదు లేదు అతను బయట వెళ్ళాడు నేను చూశాను అనింది. విక్టోరియా ఎస్ బట్ హీ డిడెంట్ గో ఇన్ టు ద టౌన్, హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సెల్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దే వెంట్ ఆఫ్ పాస్ట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్.
ఎస్ బయటకైతే వెళ్ళాడు కానీ అతను టౌన్లోకి వెళ్ళలేదు అతను హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సెల్ డౌన్ ద స్ట్రీట్ మన వీధికి చివరన ఉన్నటువంటి అతని ఫ్రెండ్ టాటర్సెల్ అతన్ని కలవడానికి వెళ్ళాడు అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఫిలిప్స్ సెయింట్ ఫిలిప్స్ చర్చికి వెళ్ళారు వాళ్ళిద్దరూ కలిసి చర్చికి వెళ్ళారు అంతేగాని టౌన్లోకి వెళ్ళలేదు వాళ్ళిద్దరూ దెన్ బెన్ డూ యూ థింక్ హీ హ్యాస్ నాట్ పేడ్ ఇట్ వాజ్ ఇట్ ఓవర్ డ్యూ అంటే నీ ఉద్దేశం ఏంటి అతను పే చేయలేదా ఇన్సూరెన్స్ అది ఓవర్ డ్యూ అయిపోయిందా అంటే కట్టాల్సిన టైం కన్నా కూడా టైం దాటిపోతే అది ఓవర్ డ్యూ అంటారనమాట సో ఓవర్ డ్యూ అయిందా ఓవర్ డ్యూ అయ్యింది అంటే కట్టకపోతే ఆ ఇన్సూరెన్స్ మనీ కూడా రాదు సో అలా ఓవర్ డ్యూ అయిందా అని అడుగుతున్నాడు నెక్స్ట్ మిసెస్ స్లేటర్ ఇట్ షుడ్ ఐ షుడ్ థింక్ ఇట్ వాస్ ఓవర్ డ్యూ మిసెస్ స్లేటర్ అంటుంది ఏమో అయ్యుండొచ్చు ఓవర్ డ్యూ అయిపోయి ఉంటుందేమో ఇది అని మిసెస్ స్లేటర్ అనింది మిసెస్ జోర్డాన్ సంథింగ్ టెల్స్ మీ హీ హాస్ నాట్ పేడ్ ఇట్ సో ఈ లోపల మిసెస్ జోర్డాన్ ఏమంటుందంటే ఆ నాకు ఎక్కడో తర్తు ఉంది ఆయన అది పే చేసుండడు అనేసి సో ఇందాక గుర్తుపెట్టుకోమని చెప్పాను సో ఏమని గుర్తుపెట్టుకోమన్నాను వాళ్ళు ఏ విధంగా అతన్ని పొగిడారు ఇన్సూరెన్స్ పే చేశారు అనగానే సో ఇప్పుడు చూడండి ఎలా అంటూ ఉన్నారు సో అతను నాకు ఎక్కడో తర్తుంది అతను పే చేస్తున్నాడు అనేసి దెన్ బెన్ ద డ్రాంక్ అండ్ ఓల్డ్ బెగ్గర్ సో డ్రాంక్ అండ్ ఓల్డ్ బెగ్గర్ అంటే తాగుబోతు చచ్చినోడా అంటాం కదా ఆ విధంగా ఇంగ్లీష్లో ఒక తిట్టు అనమాట అది సో ఆ విధంగా తిడుతూ ఉన్నాడు ఇందాక పొగిడాడు అనమాట ఇప్పుడు తిడుతూ ఉన్నాడు ఆ బెన్ అండ్ ఎలిజబెత్ సో నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ ఏమంటుందంటే హ్యాస్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు అన్నాయస్ అతను ఏదో కావాలనే చేశాడు అది జస్ట్ అన్నాయ్ అన్నాయ్ అంటే బాధ పెట్టడం అనమాట మనల్ని బాధ పెట్టడం కోసమే ఆయన ఆ విధంగా చేశాడు పే చేయకుండా మిసెస్ స్లేటర్ ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ ఫర్ హిమ్ హ్యావింగ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఇన్ ద హౌస్ దీస్ 3 ఇయర్స్ ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్విండ్లింగ్ సో ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ ఫర్ హిమ్ నేను తనకు ఆయన కోసం ఎన్నో చేశాను హ్యావింగ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఇన్ ద హౌస్ దీస్ 3 ఇయర్స్ 3 సంవత్సరాలు ఆయన నా దగ్గరే పెట్టుకున్నాను ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్విండ్లింగ్ స్విండ్లింగ్ మీన్స్ చీటింగ్ అది ఇది నిజంగా ఒక మోసమే నన్ను మోసం చేశాడు మా నాన్న అని మిసెస్ స్లేటర్ బాధపడుతూ ఉందన్నమాట ఏంటి ఇన్సూరెన్స్ చేయకపోవడం అనేది ఆమెను మోసం చేయడం అంట ఓకే నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఫర్ 5 ఇయర్స్ మేము కూడా 5 సంవత్సరాలు పెట్టుకున్నాం అతన్ని మా దగ్గర నువ్వన్న 3 సంవత్సరాలే మేము 5 సంవత్సరాలు పెట్టుకున్నాము నెక్స్ట్ మిసెస్ స్లేటర్ అండ్ యు ఆర్ ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు అస్ ఆల్ ద టైమ్ మీరు ఎప్పుడు చూసినా కానీ ఆయన్ని మా దగ్గరికి పంపించేయాలనేసి చూశారు అని మిసెస్ స్లేటర్ అంటుంది 5 సంవత్సరాలు పెట్టుకున్నారు 5 సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు మా దగ్గరికి పంపిస్తామా అని ట్రై చేస్తూ ఉన్నారు నెక్స్ట్ హెన్రీ ఇలా అంటున్నాడు బట్ వీ డోంట్ నో ఫర్ సర్టైన్ దట్ హీ హ్యాస్ నాట్ పెయిడ్ ద ప్రీమియం అయ్యో ఆపండి మీ గొడవ మనకు తెలియదు కదా అతను పే చేశాడో లేదో ప్రీమియం అనేది మీరు ఇంకా డిసైడ్ కాకుండా తెలియకుండా నిజాలు తెలుసుకోకుండా మీరు ఈ విధంగా చేయడం అనేది ఏమీ బాగలేదు అని చెప్తున్నాడు హెన్రీ అతను మంచివాడు కొద్దిగా వీళ్ళందరిలో నెక్స్ట్ మిసెస్ స్లేటర్ ఇలా అంటుంది విక్టోరియా రన్ అప్ స్టైర్స్ అండ్ ఫెచ్ దట్ బంచ్ ఆఫ్ కీస్ దట్స్ ఆన్ యువర్ గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్ విక్టోరియా పైకి వెళ్ళి మీ గ్రాండ్ పా అదే మీ తాతగారి యొక్క డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా దాని మీద తాళాల గుర్తుందన్నమాట దాన్ని తీసుకొని రాపో పోయేసి అనని చెప్పింది నెక్స్ట్ విక్టోరియా టిమిడ్లీ అంటే ఫియర్లీ భయపడుతూ ఇన్ గ్రాండ్ పాస్ రూమ్ మా ఇన్ గ్రాండ్ పాస్ ఎందుకంటే అమ్మాయి చిన్న పాప కదా సో చనిపోయి ఉన్నాడు అక్కడ సో ఆ రూమ్లోకి వెళ్ళి తీసుకున్నామంటుంది వాళ్ళకి భయం ఉంటుంది కదా సో మా గ్రాండ్ పాస్ రూమ్లోకా అనింది దెన్ మిసెస్ లేటర్ ఇమీడియట్గా ఎస్ అవును అనింది నెక్స్ట్ విక్టోరియా ఐ డోంట్ లైక్ టు భయపడుతూ నేను పోనమ్మా ఆ రూమ్లోకి అని చెప్పిందనమాట నెక్స్ట్ మిసెస్ లేటర్ డోంట్ టాక్ సో సిల్లీ దేర్స్ నో వన్ కెన్ హర్ట్ యూ సో నువ్వు సిల్లిగా వెరిదానిలాగా మాట్లాడొద్దు పిచ్చిదానిలాగా మాట్లాడొద్దు అక్కడ ఎవ్వరు లేరులే నిన్ను ఏదో చేసేయడానికి
అనని వాళ్ళ మమ్మీ చెప్పింది. దెన్ విక్టోరియా గోస్ అవుట్ రిలక్టెంట్లీ. రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ, ఇష్టం లేకపోయినా కూడా అయిష్టతతో భయపడుతూ పైకి వెళ్ళింది. వీ విల్ సీ ఇఫ్ హీ హ్యాస్ లాక్డ్ ద రిసిప్ట్ అప్ ఇన్ ద బ్యూరో. మళ్ళీ నోరు జారేసింది. చూద్దాం అతను బ్యూరోలో పెట్టి లాక్ చేశాడేమో ఆ రిసిప్ట్ ఏమన్నా అని మళ్ళీ నోరు జారింది అనమాట. సో ఆ బ్యూరో కిందకి తీసేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మెంటల్ పీస్ మీద ఆ క్లాక్ పెట్టున్నారు, అక్కడ పక్కనే బ్యూరో ఉంది, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కవర్ చేయాలి ఇప్పుడు ఎలా. సో ఇమ్మీడియట్లీ బెన్ అందుకున్నాడు, ఇన్ వేర్, ఇన్ దిస్ థింగ్. హీ రైజెస్ అండ్ ఎగ్జామైన్స్ ఇట్. ఎక్కడ, దీంట్లోనా, బీరో అంటున్నావు, ఈ బీరోలోనా అని లేచి దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట ఆ బీరోని. ఇమ్మీడియట్లీ మిసెస్ జోర్డాన్ అంటుంది, ఆల్సో రైజింగ్, ఆమె కూడా పైకి లేచి, వే డిడ్ యూ పిక్ దట్ అప్ అమెలియా? ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. దే ఎగ్జామైన్ ఇట్ క్లోజ్లీ. ఆమె కూడా పైకి లేచి వెళ్ళి దాని దగ్గరికి బాగా పరిశీలిస్తూ, ఇది ఎప్పుడు తెచ్చావు అమెలియా? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదే, కొత్తగా ఉందే అని అడిగింది. డౌట్ వచ్చింది వాళ్ళకి. నెక్స్ట్ మిసెస్ లేటర్, హో హెన్రీ పీక్డ్ ఇట్ అప్ వన్ డే. సో అదే ఆ హెన్రీ మా ఆయన తీసుకొచ్చాలే ఒకరోజు అనింది. నెక్స్ట్ విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కాడ్, షీ క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ హర్. విక్టోరియా పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట, స్కాడ్, చాలా భయపడుతూ ఉంది. ఆమె ఆ రూమ్ నుంచి బయటికి రాగానే డోర్ క్లోజ్ చేసుకొని పరిగెత్తూ వస్తూ ఉంది. సో ఏమైందంటే, మదర్ మదర్ అని అరుస్తూ వస్తుంది. ఎవరు, విక్టోరియా అమ్మాయి. నెక్స్ట్ మిసెస్ లేటర్, వాట్ ఈజ్ ఇట్ చైల్డ్, ఏమైందమ్మా అని వాళ్ళ అమ్మ అడిగింది. నెక్స్ట్ విక్టోరియా, గ్రాండ్ పా ఈజ్ గెట్టింగ్ అప్, తాతగారు లేస్తూ ఉన్నారు అని చెప్పింది. బెన్, వాట్, అందరూ షాక్ అవుతున్నారు అన్నమాట, ఏంటి. మిసెస్ లేటర్, వాట్ యు సే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం చెప్తున్నావు. విక్టోరియా, గ్రాండ్ పా ఈజ్ గెట్టింగ్ అప్, అవును తాత లేస్తూ ఉన్నాడు. మిసెస్ జోర్డాన్, ద చైల్డ్ ఈజ్ క్రేజీ, అమ్మాయి ఏదో వెరీగా మాట్లాడుతుంది, పిచ్చిగా మాట్లాడుతుంది. నెక్స్ట్ మిసెస్ లేటర్, డోంట్ టాక్ సో సిల్లీ, డోంట్ యు నో యువర్ గ్రాండ్ పాస్ డెడ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మీ తాతగారు చనిపోయారని నీకు తెలీదా అని తిడుతూ ఉంది విక్టోరియాని. విక్టోరియా, నో నో, హీఈస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్, లేదు లేదు అతను లేస్తూ ఉన్నాడు, నేను చూశాను మమ్మీ అంటూ ఉంటే, ఇంతలోనే దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ విత్ అమేజ్మెంట్. విక్టోరియా క్లింగ్స్ టు మిసెస్ లేటర్. సో దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ అంటే మోషన్లెస్, ట్రాన్స్ఫిక్స్డ్ మీన్స్ మోషన్లెస్. వాళ్ళలో కదలిక లేదు, అందరూ ఆశ్చర్యపోయారు అనమాట, అమేజ్మెంట్, ఆశ్చర్యపోయారు, అలాగే నిలబడిపోయారు. అండ్ విక్టోరియా క్లంగ్స్ టు మిస్సెస్ స్లాటర్, వాళ్ళ అమ్మని అతుక్కునేసింది. క్లంగ్స్ అంటే అతుక్కోవడం అనమాట, గట్టిగా పట్టుకునేసింది భయంతో. నెక్స్ట్ బెన్ సడన్లీ హిస్ట్, లిజన్, హిస్ట్ అంటే అట్రాక్టింగ్ ద అటెన్షన్, అందరి యొక్క అటెన్షన్ అంటే వినండి అక్కడ, లిజన్, అందరూ వినండి అంటున్నాడనమాట. సో ఏదో సౌండ్ వస్తుంటే, దెన్ దే లుక్ అట్ ద డోర్, వాళ్ళు పైన తలుపు వైపు చూశారు. ఏ స్లైట్ చక్లింగ్ ఈజ్ హియర్డ్ ఫ్రమ్ అప్ స్టైర్స్. చక్లింగ్ మీన్స్ నవ్వు, చిన్నగా, ఓకే, ఏదో సాటిస్ఫై అయితే మనకు వస్తుంది కదా నవ్వు, ఆ విధంగా అంటే అంత బాగా నిద్రపోయాడనమాట అతను, అతనికి నవ్వు వస్తుంది. సో చక్లింగ్, చిన్న నవ్వు వినిపిస్తుంది పై నుండి. ద డోర్ ఓపెన్స్, తలుపు తీశాడు, రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ ఎ ఫేడెడ్ బట్ గే డ్రెస్సింగ్ డౌన్. సో క్లాడ్ అంటే కోట్ వేసుకోవడం అనమాట, ఓకే, వేరింగ్, క్లాడ్ అంటే వేరింగ్, వేసుకోవడం. సో రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ ఎ ఫేడెడ్, ఫేడెడ్ అంటే వయసు అయిపోయింది, ఓకే, ఒక ఓల్డ్ పర్సన్. సో అతను ఒక గే డ్రెస్ డౌన్, ఆ గౌన్, గౌన్ ఉంది కదా, గే డ్రెస్ గౌన్, ఆ గౌన్ అనేది వేసుకొని అతను డోర్ ఓపెన్ చేసి వస్తూ ఉన్నాడు. హీఈస్ ఇన్ హిజ్ స్టాకింగ్స్డ్ ఫీట్, స్టాకింగ్స్డ్ ఫీట్ మీన్స్ సాక్సులు లేకుండా బూట్లు వేసుకుంటారు కదా, సో ఆ విధంగా సాక్సులు లేకుండా అతను బూట్లు వేసుకొని ఉన్నాడు. ఆల్దో ఓవర్ 70 హీఈస్ విగోరస్ అండ్ వెల్ కలర్డ్. సో విగోరస్ మీన్స్ యాక్టివ్. 70 ఇయర్స్ దాటి ఉన్నప్పటికీ కూడా, ఆల్దో
సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ గ్రామర్ సో ఆల్దో ఓవర్ 70 ఏళ్ళు దాటినా కూడా అతను చాలా యాక్టివ్గా అండ్ వెల్ కలర్డ్ అతని కలర్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగున్నాడు చూడడానికి హీస్ బ్రైట్ మెలీషియస్ ఐస్ ట్వింకెల్ అండర్ హీస్ హెవీ రెడ్డిష్ గ్రే ఐబ్రోస్ సో మెలీషియస్ మీన్స్ హార్మ్ఫుల్ సో హీస్ బ్రైట్ ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే బ్రైట్గా చాలా వెలుగుతో అండ్ మెలీషియస్ ఐస్ అంటే హార్మ్ఫుల్ ఏదో కోపంగా అదే విధంగా ఉంటుంది కదా సో అలాంటి కళ్ళు అన్నమాట సో మెలీషియస్ హార్మ్ఫుల్ ఐస్ ట్వింకెల్ అండర్ హిజ్ హెవీ రెడిష్ గ్రే ఐబ్రోస్ హెవీ రెడిష్ రెడిష్ కలర్లో ఉండేది వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అందు ముసలివాడు అయిపోయాడు కాబట్టి అవి రెడిష్ గ్రే కలర్లోకి వచ్చేసిన ఐబ్రోస్ సో దాని కింద అతని కళ్ళు ఈ విధంగా ఉన్నాయి అనమాట బ్రైట్గా మెలీషియస్ హార్మ్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి సో హీఈస్ ఆబ్వియస్లీ ఎయిదర్ ద ఓల్డ్ మ్యాన్ ఖచ్చితంగా అతను ఆ ముసలి వ్యక్తి ఎవరు అతను హీఈస్ నన్ అదర్ దెన్ ఏబుల్ మెర్రీ వెదర్ ఆర్ ఎల్స్ హీస్ గోస్ట్ ఏబుల్ మెర్రీ వెదర్ అయి ఉంటాడు లేదంటే అతని యొక్క దెయ్యం ఆత్మ ఉంటుంది అని చెప్తున్నాడు సో ఏబుల్ మెర్రీ వెదర్ చనిపోయాడు అనుకొని అన్నీ షిఫ్ట్ చేసేశారు అండ్ కూతుర్లు వచ్చారు అల్లుడు వచ్చాడు అండ్ ఏడవకుండా వాళ్ళకు టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు నేను బాగా చూశానంటే నేను బాగా చూశానని కొట్టుకుంటూ ఉన్నారు అండ్ అక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి భాగాలు పంచుకోవాలనుకున్నారు ఈ లోపల పైనుంచి చనిపోయాడు అనుకున్న వ్యక్తి కిందకి దిగి వస్తూ ఉన్నాడు సో ఇక్కడితో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏం జరిగింది అనేది పార్ట్ 2లో మనం చూస్తాం ఓకే సో కంటిన్యూడ్ ఇన్ బి రీడింగ్ ఓకే సో బి రీడింగ్లో మనకు పార్ట్ 2 ఇచ్చాడు ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 ఉంటుంది ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ దిస్ ఈస్ వెంకటేష్ యారవా